వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొగలాయి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం 200 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే దీనిలో 2 spoons కార్న్ఫ్లోర్, అలాగే 2 spoons మైదాని యాడ్ చేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగినంతగా కారం యాడ్ చేసుకుని, అలాగే ఎగ్ వైట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా ఎగ్ వైట్తోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిలో కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక ఉప్పు వేయలేదు, అందుకని ఈ టైంలో ఉప్పు వేశాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 1 hour పాటు పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుంది. 1 hour తర్వాత చూస్తే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది మరొక వేగిన తర్వాత కూడా ఈ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉంటుందో సేమ్ ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. చూసారు కదా, బాగా వేగిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా తరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం దీనిలో పసుపు, ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం దీనిలో కారం, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నానపెట్టిన కాజుని పేస్ట్ చేసుకొని ఈ విధంగా ఈ టైంలో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వేసుకున్నాం కదా. దీన్ని బాగా ఒక 2 minutes పాటు వేయించుకుంటే సరిపోతుంది. 2 minutes తర్వాత దీనిలో వాటర్ అనేవి యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసిన 5 minutes మనకి మంచిగా థిక్ గ్రేవీ అనేది వస్తుందన్నమాట కాజు వల్ల. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఒక 5 minutes తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ని వేసేసుకుందాము. వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పాటు మరి కొంచెంసేపు ఉడికించుకుందాము. ఒక 10 minutes తర్వాత చూస్తే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ని మనం 2 eggs పగలగొట్టుకొని ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది. బాగా ఉడికిపోయింది కదా, గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. అలాగే చికెన్ కూడా మనం వేయించి పెట్టింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఈ టైంలో ఎగ్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes పాటు పక్కన ఉంచామంటే ఈ విధంగా అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ టైంలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అంతేనండి, సింపుల్గా ఉండే చికెన్ కర్రీ తయారైపోయింది. ఈ మొగలాయి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.